విగ్రహం కొట్టిందా ఎవరు ఎవరు అసలు ఏం జరుగుతోంది అక్కడ ఆ అంజికాడికి కొమ్ము కాస్తున్నా ఆ శక్తి ఎవరు మోతోనే పరోచికల అష్టాదశ సూత్ర శక్తుల్లో అరివీర భయంకరమైన కసూచికను ఈ రాత్రికే నిద్ర లేపుతాను ఈ రాత్రితో అంజిగాడో నేను కసూచిక ఆకర్ష 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 దశరథనందనాయ నమః ఓం జానకీ ప్రాణవల్లభాయ నమః సుశానం కాసి వెళ్ళిపోతున్నాడు ఇక్కడ పడినారేంటండి కంగారేంటండి ఏమైందండి మీకు మీరండి అంజీని శ్మశానం ఏంటండి రాత్రి శ్మశానం ఏంటండి సాములూరిని సాములూరు చచ్చిపోయాడు సాములూరు చచ్చిపోయారా ఎలా ధర్మ సంస్థాపన కోసం నేను చంపేశాను సాములూరిని నువ్వు చంపేశావా ఏండి 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 వాళ్ళేంటి నిన్ను చూసి పారిపోతున్నారు సాములూరు నువ్వు ఎందుకు చంపావు నువ్వైతే పెద్ద మాయగాడిలో ఉన్నావే అసలు సాములూరు చంపడం ఏంటి అంజీ ముట్టుకోవద్దు ఓ ఇప్పుడు అర్థమవుతుంది సాములూరు చంపడం కోసమే
వీరొచ్చుంటావు రామభక్తుని అని చెప్పి మా గుళ్ళో చేరి అంత తిరుగుతూ పెద్ద అడిగే మాడవే. అమ్మో గురుజీకి తెలిస్తే చాలా బాధపడతారు. వద్దు, నువ్వు మా గుళ్ళో ఉండొద్దు, అంత తిరగద్దు, వెళ్ళిపో వెళ్ళిపో. అంజీ నీకేం వద్దు, అసలు ఇప్పుడే నీకు నా అవసరం ఉంది. జరగబోయేదేమిటో నీకు తెలీదు, నువ్వు తట్టుకోలేవు, నేను నీతో ఉంటానంజీ. ఏంటి జరగబోయేది, పెద్ద బ్రహ్మలాగా మాట్లాడుతావే, చేసింది చాలని బయలుదేరు. అంజీ నేను వెళ్ళిపోతే మళ్ళీ రాలేను. నువ్వు ఒక్కసారి వచ్చినందుకే ఇన్ని గొడవలు, మళ్ళీనా? నేను ఇప్పుడు వెళ్ళిపోతే నువ్వు పిలిచినా రాను. పందవా, నేను పిలవను, పిలిచినా సరే నువ్వు రావద్దు, వెళ్ళు. ఇప్పుడు నేను వెళ్ళనంటే ఏం చేస్తావు? ఏంటి ఒకరిగా మాట్లాడుతున్నావు, ఒకటిచ్చా అంటే? నన్ను కొడతావా? నువ్వు వెళ్ళకపోతే, వెళ్ళకపోతే నువ్వు రామభక్తి ఉంటావు కదా, మీ రాముడు మీద జట్టు. వెళ్ళే ముందు ఒక్క మాట, జై శ్రీరామ్. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత అవమానం జరిగినా, ఎవరు దూరమైనా, ఏది పోయినా, ఆఖరి వరకు ధర్మం కోసం నిలబడిన శ్రీరామచంద్రస్వామిని ఆదర్శంగా తీసుకో. ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని మాత్రం పోగొట్టుకోవద్దు, అదే నీకు దైవం. సీతమ్మ తల్లి డ్యామ్ నీ బాధ్యత, నీ జన్మకర్తం, మర్చిపోవద్దు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీ ఆంజనేయం, 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 శ్రీ ఆంజనేయం. పూజలు చేస్తున్న సాములోని చాతుపట్టి చేసి శ్మశానంలో చంపేశాడు నా కొడుకు. ఈడు చెయ్యి పూజలు చేస్తున్నాడు. ఆ చాతుపట్టి చేయటువంటి కింద పిచ్చి కింద నీకేం తెలిసే పిచ్చు, దిక్కు మొక్కు లేక గుడి మెట్ల మీద అనాథ యతవల పడి ఉంటే పాపమని చారదీసి పాలు పోసి పెంచినందుకు పావై కట్టేశాడు. పసి పిల్లలాంటి నా కూతుర్ని బట్టలు ఓడదీసుకుని బరి తెగించి ప్రచారాలంట తిరిగేలా చేశాడేడు. చేత పనులు చేస్తున్నాడు నా కొడుకు. ఇలాంటి ఎతవన్నర ఎతవల్ని బతుకుండగానే విప్పెట్టి చంపండి. చేత పనులు చేస్తావరా నా కొడక, సాంబార్ని చంపుతావరా? పోయండి.
లేండి. తగలకండి ఆ దావన్ని. వద్దండి వద్దండి. మాట్లాడండి. అవునండి, డ్యామ్ దగ్గర ఏదో దెయ్యం పూజలు చేయడం మేము చూసామండి. పిండాలు లేచేయండి. గాలి పిండాలు ఇవ్వడం ఏంటండి? అంజున్నాడు తాడిగాడు వాడి బ్యాచ్ ని ఎవడన్నా ఒంటి చేత్తో కొట్టగలండి. అయి మమ్మీడి కొట్టేసేదండి. గుడి ముందు కలుపక తప్ప అని చెప్పాడండి, అందుకే కొట్టాడండి. మనిషి అన్నాడు ఎవడైనా మన ఊరు పెద్ద కాలం దూకగలడండి. అలాంటి తీడు అమాంతం దూకేసాడండి. ప్రయత్నం చేస్తే ఎంత పెద్ద కాలం దూకొచ్చని అని చెప్పాడండి. కాబట్టి మీరు అంజు చెప్పాడంటండి. అంజు చెప్పాడండి. ఈ మధ్య ఒక్కడే అర్ధరాత్రి శ్మశానంలో తిరుగుతున్నాడు. ఏమిట్రా ఇది? నాకు ఎంత గురు గారు అంజు చెప్పాడంటండి. పంపించేశానండి. మీ అందరికి చేతులు నమస్కరిస్తున్నానయ్యా. దయచేసి నా మాట వినండియ్యా. వాటి చేసి తప్ప మీరు చేయండియ్యా. మన పెంచిన మొక్కలు మనమే తుంచద్దయ్యా. మీ కుటుంబాలు జీవితాంతం బాగుండాలని ఆశీర్వదించిన వాడి అయ్యా నేను. కనీసం నా మొహం చూసేసిన వాటిని వదిలేయండి అయ్యా. కావాలంటే వాటిని ఊరి నుంచి వెలివేయండి. మళ్ళీ ఊళ్ళోకి వస్తే నరికేయండి. అంతేగాని దయచేసి పాప ఏమిటిది? నీకేమైనా పిచ్చి పట్టిందా? వాణ్ణి చంపిస్తానంటే ఏం చేయమంటావు? గుడి కింద గ్రానైట్ కావాలంటే అంజని బలి ఇవ్వాలి. స్వాములవారు చచ్చిపోయిన వాడి శిష్యుడు ఉన్నాడుగా, వాడికి అన్ని విద్యలు వచ్చు. వాడితో ఈ బలి జరిపించేద్దాం. ముందు అంజిగాని ఊరి నుంచి వెళ్ళేసి ఆ తర్వాత మనం ఏం చేసినా ఎవ్వరికి ఏం తెలియదు. సరేలే పంతులు గారు, దేవుడు తర్వాత దేవుడు అంతటి వారు, మీ మాట ఎందుకు కాదనాలి. ఈ ఊరికి పెద్దగా, ఈ ఊరి మంచి కోసం ఈ అంజిగాని వెళ్ళేస్తున్నాను. ఒరే అంజి, నువ్వు ఇంకెప్పుడు ఈ ఊళ్ళో కనపడకూడదు. అంజిగాడి ఊళ్ళో కడుగు పెట్టాడో నరికి పారేయచ్చు. ఓరా దేనికి పుట్టాడో ఎంత మందికి పుట్టాడో తెలియని అనాథ కొడుకు, ఇల్లు దేవుని చుకు తినే కుక్క, విగ్రహాల నోట్లో అన్నం పెట్టి తినమనే పిచ్చి నా కొడుకు, వాడు తప్ప ప్రపంచంలో వేరే మగాడే దొరకలేదు నీకు. దేవుడు దేవుడు ఆశ్రయ స్వామి అవతారం నువ్వు, నీ ఊరు వాళ్ళంతా కలిసి 10 జన్మలు తపస్సు చేస్తా కూడా ఆయన కాళీ కొట్టి మట్టికి కూడా సరిపోరు. 100 మందికి ఒక్క చేత్తో సమాధానం చెప్పేవాడు, 100 మంది పని ఒక్కటి చేసేవాడు, 100 రూపాయలు చేతికి వస్తే 10 మందికి పంచేవాడు. వాడు మగాడు, అసలు సిసలు మగతనం అంజీలో ఉండబట్టే వాడంటే బడి చేస్తున్నాడు ఆయనకి. మీలాంటి కుక్కలతో అసలు పోలికేంటి? మీరంతా దొంగలు, గజ దొంగలు. ఎప్పుడు ఎదుటి వాడిని ముంచేద్దామా అని చూస్తే పచ్చి దొంగలు. నువ్వు ఒక దొంగ లేడ.